అందరికీ నమస్కారం. నిన్న తూర్పు నియోజకవర్గ సమావేశంలో తెలుగుదేశం పార్టీలో ఉండి వైసీపీ కోవర్ట్గా పనిచేసినటువంటి కేసినేని నాని కొన్ని వాక్యాలు మాట్లాడడం చాలా కొన్ని నిజాలు కూడా చెప్పాడు. అందులో ఏమనంటే, మేము చెప్తున్నాం కదా కోవర్ట్ అని, మేము మొన్నటి వరకు వెల్లంపల్లి సీన్కే కోవర్ట్గా ఉండి పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి అతను కోఆర్డినేటర్గా ఏర్చుకొని ఒక్కరోజు కూడా ఇక్కడ అడుగు పెట్టకుండా అతనికి సహకరించిన మాట మా అందరికీ తెలుసు. నిన్న ఎన్ఎస్సీలో మాట్లాడినటువంటి మీటింగ్లో దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు కడియాల బుచ్చిబాబు ఆయన దగ్గరికి వస్తే, మీరు ఈ పార్టీలో చేరద్దు, చంద్రబాబు గారు మంచోడు కాదు అని చెప్పాడంటే ఈ దద్దమ్మ. ఇప్పుడు 2017లో అంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించండి, తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్ అయ్యి ఉండి తెలుగుదేశం పార్టీలో చేరడానికి వస్తే ఆహ్వానిస్తారా, చేరద్దు, చంద్రబాబు గారు మంచోడు కాదని చెప్తారా? అంటే కోవర్ట్లు చేసే పని ఈ పార్టీలో ఉండి అవతల పార్టీకి పనిచేసే వ్యక్తులు అలా మాట్లాడతారు. రెండోది, బెంజీ కంపెనీ దగ్గర ఫ్లైఓవర్ అంట, చంద్రబాబు నాయుడు గారు దాన్ని విడవమర్చారంట. ఈయనంట మెడ్రాసులో ఎక్కడో ఫ్లైఓవర్ ఉందంట, పైన ఒక 8 కింద ఒక 7 ఈయన చేశాడంట. అసలు నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఫ్లైఓవర్లు, విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ లేట్ అవడానికి కారణం నువ్వు కాదా? ఆ రోజు సోమా కంపెనీ వాళ్ళు అది తీసుకుంటే సోమా కంపెనీ వాళ్ళు నీకు ముడుపులు కావాలని నువ్వు వాళ్ళ మీద ఆ పనులు ఆఫ్ చేస్తే వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొరపెట్టుకుంటే చంద్రబాబు గారు నిన్ను మందలించిన మాట వాస్తవం కాదా? కనకదుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ లేట్ అవ్వడానికి కారకుడివి నువ్వు కాదా? దానికి సంబంధించినటువంటి కమిషన్లు కావాలని సోమా కంపెనీ ఆ రోజు నష్టాల్లో ఉంటే అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి పీడించి ముడుపులు తీసుకున్న మాట వాస్తవం కాదా? నువ్వు పచ్చి మోసగాడివి, పచ్చి అవినీతి పరుడివి. ఇంకా ఉన్నాయి నీ గురించి చెప్పాలంటే, ఒకే రోజు చెప్పేసావు అనుకో, మళ్ళీ మాకు చెప్పడానికి ఉండదు. నువ్వు ఎలాంటివాడంటే, కేసినేని నానే మా చిన్నప్పుడు ఒక కొంగల మల్లన్న గట్టని ఒకటి ఉంది జక్కేపేట అవతల, అక్కడ వెళ్ళే లారీని వచ్చే లారీని ఒకడు ఆపి కర్రతో కొట్టి డబ్బులు వసూలు చేసేవాడంట. వసూలు చేస్తే, ఏయ్ నేను లేస్తే మంచోడిని కాదు, ఇవ్వబోయారా మిమ్మల్ని వేసేస్తానంటే అందరు భయపడి డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎవడో నాలాంటి వాడు తగిలేడు, ఏడో నువ్వు లేస్తే మంచోడు కదా, ఒకసారి లెగు అన్నారు. వాళ్ళు లెగల, ఏంటి లెగట్లేదని చూస్తే రెండు కాయలు లేవు. అలాంటి వాడు కేసినేని నాని తెలుగుదేశం పార్టీలో ఉండి ఇన్నాళ్ళు నోరుతో బతికాడు. ఎవరి మీద నోరు? జగన్మోహన్ రెడ్డి మీద కాదు, వైసీపీ ఎంపీల మీద కాదు, వైసీపీ ఎమ్మెల్యేల మీద కాదు, వైసీపీ మంత్రుల మీద కాదు, అధిష్టానం మీద ఇండైరెక్ట్గా పేర్లు ఎత్తకుండా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నాయకుల మీద. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజాయితీపరుణ్ణి అంటావు కదా, నీ నిజాయితీ నీ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి నువ్వు పేర్లు చెప్పి ఎవడెవడో ఏ అవినీతి చేశాడో, ఎవడెవడో ఏ బుక్ అబ్జర్వ్ చేశాడో, ఎవడెవడో కాల్ మనీ చేశాడో, లేకపోతే ఎవడెవడు సెక్స్ ర్యాకెట్లు చేశాడో, ఎవడెవడు ఇంకా 420 పనులు చేశారో పేర్లు పెట్టి చెప్పు. చెబితే అప్పుడు నువ్వు నిజాయితీపరుడో, నువ్వు పేర్లు చెప్పిన వాళ్ళు నిజాయితీపరులో తేల్చుకుందాం. అంతేకాని పేర్లు చెప్పకుండా ఎవడెవడో మాట్లాడి, ఎందుకంటే ఇక నీ టైం అయిపోయింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకే నువ్వు ఒక బలవంతుడివి, నువ్వు కానీ వంశీ కానీ కొడాల నాని కానీ అవినాష్ కానీ. మీరు తెలుగుదేశం పార్టీ వదిలిన తర్వాత మీకేం లేదు. కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆరోపణలో వ్యక్తి పేర్లు చెప్పి చేయి, నీకు ఛాలెంజ్ చేస్తున్నాం. ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అయితే నేను ఇంకో మాట మొన్న ఒక మాట మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు మెడబెట్టి గెన్ తీశాడు, కరెక్ట్, 100% కరెక్ట్. చిరంజీవి గారేమో తోసేశారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద 9.5 సంవత్సరాలుగా మాట్లాడే మాటలకి మెడబెట్టి గెంటీశాడు. రేపు జగన్మోహన్ రెడ్డి ముడ్డు మీద తని
బయటికి దోస్తాడు. ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడే తెలుగుదేశంలో ఉన్న వరకు ఆంబోతులాగా ఆ నుంచి ఉండే నువ్వు ఇప్పుడు చూసావు విజయసాయి రెడ్డి ఎల్లంపల్లి సీను ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కార్యకర్తలాగా చేతులు కట్టుకొని నుంచోవడం, ఇంకా దీనమైన స్థితికి వచ్చావు. ఇప్పటికైనా నీ తప్పుడు ఆరోపణలు ఆపి నువ్వు ఒక మాట అంటే మేము 100 మాట అంటాం. నువ్వు నియోజకవర్గాలని 60% ఖాళీ చేస్తానన్నావు. నిన్న మా వాడు చిన్ని ఇంకా ఎంపీ అవ్వకముందే పార్టీ అధ్యక్షుడినే ఖాళీ చేసాడు. విజయవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన బావకుమార్ని ఖాళీ చేసాడు. ఇంకా ఉన్నారా అన్నాడు, మాకు కూడా చెప్పట్లేదు మరి పేర్లు. మొత్తం వైసీపీనే నువ్వు అసలు ఎవరిని తీసుకెళ్ళగలిగావు? నీ వెనకాల తిరిగే వాళ్ళందరూ కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ ఎంపీవని తిరిగారు, వాళ్ళందరూ మంచోళ్ళు. చంద్రబాబు నాయుడు గారు నీకు గౌరవించాడు, నువ్వు ఎంపీవి పార్లమెంటు మెంబరు అని నీతో తిరిగారు తప్ప కేసీఆర్ నాని ఒడ్డు పొడుగు లావు ఉంటాడు ఫైట్ చేస్తాడు అని తిరగలా. కాబట్టికి ఇప్పుడుగానా నువ్వు ఊహల్లో బతకడం మానే, ఊహల్లో బతకడం మానేసి రియాలిటీకి రా. నువ్వు చేరితే 60% అన్నవాడు నీతో 6 బయలుదేరరా, 6 రాలా. మొత్తం కేడర్ అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో అలాగే ఉండిపోయింది. అది తెలుగుదేశం పార్టీ సత్తా. ఇంకా నీ మీద చాలా ఉన్నాయి, నువ్వు మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇస్తుంటాను. నువ్వేం మాట్లాడితే దానికి ఏమన్నా రిప్లై ఉంటుంది. ఒక్కటి మాత్రం కరెక్టు, 2 సంవత్సరాల్లో పూర్తవలసినటువంటి కనకదుర్గమ్మ ఫ్లైఓవరు 4 సంవత్సరాలు పైగా పట్టడానికి దానికి కేసీఆర్ నానే కారణం. సోమ కంపెనీలనే బ్లాక్మెయిల్ చేసి ఆయనకి కమిషన్ కావాలని కూర్చుంటే వాళ్ళెళ్ళి చంద్రబాబు గారు చెప్పిదే చంద్రబాబు గారు పిలిచి మందలించాడు. మందలించినా సరే మళ్ళీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే కమిషన్ తీసుకున్నాకే మొదలు పెట్టించాడు. కాబట్టి కేసీఆర్ నాని అనేవాడు అవినీతి పరుడు. కేసీఆర్ నానిని మెడబట్టుకొని గెంటీసాడని అతను కథనే చెప్పాడు. కాబట్టి మీ మెడబట్టుకొని గెంతీసిన వాళ్ళని వైసీపీలో చేర్చుకుందంటే వైసీపీ పార్టీ ఎదు స్థితిలో ఉందో అందరూ తెలుసుకోండి. వైసీపీని 60 కాదు, నేను కేసీఆర్ చిన్ని చెప్పాడు 80% ఖాళీ చేస్తానని. పార్టీ అధ్యక్షుడినే తీసుకెళ్ళిపోయాడంటే అసలు పార్టీ ఖాళీ అయిపోయినట్టే. పార్టీ అధ్యక్షుడు ఏంటంటే ఒక టీంకి హెడ్ ఆ హెడ్ని తీసుకెళ్ళాడంటే ఇక అయిపోయింది. దా ఛాలెంజ్ చేయి, నువ్వు ఛాలెంజ్ చేసిన ప్రతి దాన్ని నీకే రివర్స్లో కొడతాం. నువ్వే చేస్తే నీ నోట్లోంచి ఏ మాట వచ్చిందా అవి అవాస్తవాలే. కేసీఆర్ నాని దగ్గర ఒకటి ఉంది, మీడియా మిత్రులరా అందరూ కూడా, అతను ఏదైతే చేశాడో అతను క్వాలిటీస్ అంటే అతని దగ్గర ఉన్న చెడు క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎదుటి మనిషి ఎవడో ఎప్పుడో నా మీద మాట్లాడతారని ఆ చెడ్డ క్వాలిటీస్ అన్నీ పేర్లు పెట్టకుండా వాళ్ళ మీద మాట్లాడతాడు. అందుకే నా చెప్పా రా, నువ్వు ఎవరి మీద ఎవరి పేరు మీద ఏమి ఉన్నాయి ఏ కేసులు ఉన్నాయో మొత్తం వద్దాం. నీ క్వాలిటీస్ ఏంటి, నువ్వేం చేసావు, నువ్వు ఎక్కడ ఏం చేసావు, ఎప్పుడు ఏం చేసావు, నీ మీద ఉన్న కేసులు ఏంటి, నువ్వు డబ్బులు ఎవరికి ఎక్కొట్టు, నువ్వు జీతాలు ఎవరు ఎక్కొట్టు, అన్ని రికార్డులతో సహా మేము తెలుగుదేశం పార్టీ నిరూపించడానికి రెడీగా ఉన్నాం. కేసీఆర్ నాని ఇంకా నీ పని ఎప్పుడే అయిపోలేదు. నిన్ను విజయవాడ పార్లమెంటు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి అలవు మారితే మార్చచ్చు, ఒకవేళ నిజంగా మేమైతే వైసీపీ టికెట్ కేసీఆర్ నాని నుంచోవాలనుకుంటున్నాం. ఎందుకంటే పూలు అమ్మించోటే నువ్వు కట్లమ్మాలి. తెలుగుదేశం పార్టీలో నువ్వు ఎంత విర్రవీగి గెలిచావో ఇందులో నిన్ను చిత్తు చిత్తుగా నీ తమ్ముడి చేత ఓడించడం ఖాయం. నీకు డిపాజిట్లు కూడా రాకుండా చేయడం ఖాయం. నిన్ను అడుగునా ఈ 7 నియోజకవర్గాల్లో ఎక్కడ అడుగు పెడితే అక్కడ నిన్ను అడ్డగించడం ఖాయం. ముందుంది నీ సినిమా.